సో ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. ఓకే, అరటికాయ, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ, కొబ్బరి పొడి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, పల్లీలు. ఇది అరటికాయ అనేది మసాలాకి కావాల్సింది. వెల్లుల్లిపాయ, కారం ఓకే మిక్స్ చేసింది, ధనియాల పొడి. సో మనం ఇంగ్రీడియంట్స్ చూసేసామండి, అసలు ఈ రెసిపీకి ఏమేమి కావాలని. సో మనం స్టార్ట్ చేసేద్దామండి. ఓకే అని చూసాం. ఓకే, ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అన్ని వెజిటబుల్స్ లో కల్లా మనం ఈజీగా కుక్ చేయగల వెజిటబుల్స్ ఏవి తెలుసా అండి? రెండే రెండు, ఆలు, అరటికాయ. తొందరగా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. అరటికాయ అయితే పాపం ఇంకా క్యూట్, అసలు చాలా క్యూట్ అరటికాయ. తొందరగా మగ్గిపోతుంది అరటికాయ, ఆలు కన్నా కూడా. ఆలు అన్న కొన్ని కొన్ని ముక్కలు ఉడకవు, అరటికాయ అలా ఏమి ఉండదు. అలా పెట్టి 5 నిమిషాలు ఉంచితే చాలా, దాని మానం అది ఉడికిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ హీట్ అయినాక అరటికాయ. సో ఈ రెసిపీ ఏంటి స్పెషల్ అరటికాయ? ఇది జనరల్ గా అరటికాయలతో మనం కూరలు చేసామనుకోండి, అరటికాయ పల్లీ కాంబినేషన్ లో అరటికాయ పల్లీ కర్రీ, లేకపోతే చిన్న చిన్న స్లైసెస్, రౌండ్ స్లైసెస్ చేసి ఫ్రై లాగా, ఓన్లీ ముక్కలు తీసుకునేలాగా. సో దీని చిప్స్ అంటే స్పెషల్ గా ఫ్రై లాగా, మామూలుగా తినడానికి ఇప్పుడు పప్పు చారు ఉంటుంది, దాని కాంబినేషన్ లో తింటే బాగుంటుంది. అలా ఓకే, సైడ్ డిష్ లాగా. ఓకే, సో వేసేద్దాం అరటికాయ ముక్కలు. ఓకే, ఇది అతుకుపోతుంది. దాని మనము కొద్ది పసుపు వేసుకుంటే ఈజీగా అతుక్కుపోతుంది అరటికాయ. అవును, అందుకోసం కొద్ది పసుపు వేస్తే అతుకదా. సో మీకు ఏ వెజిటబుల్ అంటే బాగా ఫేవరెట్? అంటే పప్పు అనే ఇష్టము, వెజిటేబుల్స్ లో అంత ఇష్టం ఉండదు. అవును, పప్పు ఇష్టమా? పప్పు, టమాటా పప్పు, సాంబార్. ఓకే, ఆ పప్పు కాంచుకి కొద్దిగా పాపడాలన్న అలా వేసుకుంటే బాగుంటది కదా. నాకు ఫేవరెట్ అన్నం ముద్దపప్పు, దాంట్లో కొంచెం ఆవకాయ, ఆలు ఫ్రై. ఓకే ఓకే, దీని మిడిల్ ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే కొద్దిగా పోపు దినుసులు వేసుకున్నాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, పచ్చిమిర్చి కొద్దిగా, నెక్స్ట్ ఏం చేద్దామండి? కొత్తిమీర, కరివేపాకు, దీ ప్రిపరేషన్ కి మెయిన్ గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేయడం మెయిన్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇది అల్లము, వెల్లుల్లిపాయ, కారము, కొద్దిగా పల్లీలు కూడా వేస్తాను. పల్లీలు చేసి మీ గ్రైండ్ లో చేసేసి మెయిన్ గా ఇదే ఈ రెసిపీ. దీని వల్ల మంచి ఎసెన్స్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది అంటారా? యా, అన్నం పప్పు చారుతో తింటారు అనమాట మొత్తానికి. అవును, నేను వంటలు చాలా తక్కువ చేస్తాను. అవునా, అట్లా చేస్తారా? ఇక్కడ కటింగ్ చేస్తుంటే అర్థం. నైస్ అండి, పెద్ద పంది అప్పించుకున్నారు. మీ అత్తయ్య గారు కూడా గ్రేట్, ఏమనుకుండా. సో ఎప్పుడు ఒకసారి అత్తయ్య లేనప్పుడు మీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారా? అంతేనా? అంతే, టిఫిన్స్ చేస్తాను. ఓకే, ఏమంటే టిఫిన్స్ వచ్చు? ఇడ్లీ, దోశ, వడ. వెజ్ తింటారా ఎక్కువ? ఓన్లీ సండే సండే మాత్రమే నాన్ వెజ్. ఓకే, అయిపోయిందా ఇది? ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, చూసారా ఎంత త్వరగా ఉడికిపోయిందో. అవునండి, లాస్ట్ టచ్ ధనియాల పొడి యూజ్ చేసేద్దాం. సో మీ అత్తగారు ఎక్కువ ఇంట్లో వంటలు చేస్తారని చెప్పారు కదా, ఇంతకీ ఆవిడ చేసే వంటల్లో మీకు బాగా నచ్చిన రెసిపీ, ఫేవరెట్ రెసిపీ ఏంటి? ఆల్మోస్ట్ అన్ని బాగుంటాయి కానీ చికెన్ బిర్యానీ బాగా చేస్తుంది. సాల్ట్,
ఇది కారం. ఓకే ఆఫ్ చేసాం. ఓకే అరటికాయ వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను. ఈ లోపు మీరు ఒకసారి తయారు విధానాన్ని చూసేయండి. అరటికాయ వెల్లుల్లిపాయ కారం తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి అరటికాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ధనియా పొడి, వేరుశనగ పప్పు, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, వెల్లుల్లిపాయ కారం. అరటికాయ వెల్లుల్లిపాయ కారం తయారు విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అరటికాయ ముక్కలు, పసుపు, కొద్దిగా పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ కారం, ధనియా పొడి, ఉప్పు, కారం ఇవన్నీ బాగా కలిపి మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, అరటికాయ వెల్లుల్లిపాయ కారం రెడీ.